అందరికీ నమస్తే అండి. గుండుసూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. మన రాష్ట్ర ప్రభుత్వంలో వైఖరి ఎంత అసాధారణంగా ఉందంటే, చేసేది గోరెంత, చెప్పుకునేది కొండంత. పోనీ గోరెంతైనా చేశారు, దాని ఫలితం దక్కుద్ది అంటే ఏమీ ఉండదు, శూన్యం. అక్కడ శూన్యం. ఇప్పుడు దిశ బిల్లు తీసుకోవచ్చు. అసలు ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదించారు, కేంద్రానికి పంపించారు, కేంద్రం ఆమోదించలేదు, దాన్ని తిప్పి పంపింది. కానీ ఈలోగా దిశ బిల్లు మీద విపరీతంగా ప్రచారం చేసేసారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేశారు, మీటింగ్లు పెట్టేశారు, అన్నీ ఇచ్చేసారు. కానీ ఇంకా దిశ చట్టం అనేదే లేదు. దిశ పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేశారు, దిశ స్టాఫ్ను నియమించారు, కానీ దిశ చట్టం లేదు రాష్ట్రంలో. అలాగే మన ఇది ఒక్కటే కాదు, చాలా ఇన్సిడెంట్లలో అంతే. చాలా విషయాల్లో, చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం ఎక్కువ ఉంటుంది, కానీ వాస్తవానికి జరిగేది వేరేలా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, ఇది అబద్ధం, ఈ ప్రచారం అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుంది? దానిలో ఇన్వాల్వ్ అయిన వారికి, దాని గురించి స్టడీ చేసిన వారికి, దాని బాధితులకే తెలుస్తుంది. ఇప్పుడు దిశ చట్టం లేదు రాష్ట్రంలో అనేది ఎవరికి తెలుస్తుంది? ఆ బాధితులకు ఎవరికి తెలుస్తుంది? ఆ చట్టం లేదమ్మా, దాని ప్రకారం కేసులు నమోదు చేయలేము అని చెప్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు. ఈలోగా ఆ క్రెడిట్ రావాల్సిన క్రెడిట్ వచ్చేది అనమాట. ఇదే ప్రాపగండా, గ్లోబల్స్ ప్రచారం అంటారు ఆ టైపు. సరే, ఇప్పుడు మే నెల 20వ తేదీ అనుకుంటా, రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, భారీగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే భటనాన్ చేసి రాష్ట్రం మొత్తం మీద 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఘనంగా శంకుస్థాపన చేశారు. దానికి ముందు రోజు దాదాపుగా 8 పత్రికల్లో 3.5 కోట్ల రూపాయలతో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు అన్ని పత్రికలకి. మే నెలలో, ఇప్పుడు 3 నెలలు అవుతుంది ఆ శంకుస్థాపన చేసి, ఒక్క ఈ 16 కాలేజీల్లో ఒక్క చోటైనా, ఒక్క మెడికల్ కాలేజీకైనా ఇటుక పడిందా, నిర్మాణం మొదలైందా ఈ 3 నెలల్లో? లేదు, మొదలవలేదు. కనీసం ఆ మెడికల్ కాలేజీకి కావలసిన ఎక్విప్మెంట్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయినా జరిగిందా? అట్లీస్ట్ స్థల సేకరణ జరిగిందా? స్థలాలు గుర్తించారా? లేదు, జరగలేదు. ఇది కూడా ఒక ప్రచారం, పబ్లిసిటీ కోసం మాత్రమే. ఆ మెడికల్ కాలేజీల్లో ఎన్ని బొక్కలు ఎన్ని ఉన్నాయంటే, ఆ 16 మెడికల్ కాలేజీలని అసలు పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు ఎక్కడున్నారు? అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎక్కడున్నారు? మొత్తం వైద్యులు 4,400 మంది వైద్యులు అవసరం ఉంది. వీళ్ళందరినీ రిక్రూట్ చేశారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ మొత్తం ఈ 16 మెడికల్ కాలేజీలకి సుమారుగా 17,000 మంది సిబ్బంది కావాలి. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళని రిక్రూట్ చేశారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా వైద్యుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగానికి వెళ్తే లక్షల్లో జీతం ఉంటుంది, 2.5 లక్షల నుంచి 3 లక్షల జీతం ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మీకు 70,000 ఇస్తాం, 80,000 ఇస్తాం, 100,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగానికి రండి అంటే వస్తారా? రారు. వైద్య విభాగంలో, మెడికల్ ఫీల్డ్లో ఇదో పెద్ద కొరత. వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో జీతాలు ఇస్తున్నారు, పని తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో టైమింగ్స్ ఉంటున్నాయి, బయోమెట్రిక్ అంటున్నారు, ప్లస్ ఏమో జీతాలు సరిగ్గా ఉండట్లా. సో ఇప్పుడు ఈ 16 మెడికల్ కాలేజీలకి 4,400 మంది వైద్యులు కావాలి. చాలా కష్టం, ఇంపాసిబుల్ ఒక రకంగా. సో ఈ అసలు సమస్యలు, ఇవన్నీ ప్రాక్టికల్ సమస్యలు, ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా హడావిడిగా ఆర్భాటంగా 16 మెడికల్ కాలేజీలు అని చెప్పి శంకుస్థాపన చేసేసారు. ఇది ఎలా ఉత్తుత్తు చదువే అవుద్ది. నిజానికి ఈ 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవ్వడానికే నిజంగా ఏదో ఎలక్షన్ టైంకి వచ్చేస్తుంది. మొత్తానికి 2024లో ఎన్నికల సమయానికి ఈ మెడికల్ కాలేజీలు ఏమో గోడలు వేసి స్లాబ్స్ అయి ఉంటాయేమో, అదిగో మెడికల్ కాలేజీ కట్టేమో అని చూపిస్తారు. అంటే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడతాయి. నిజానికి హైదరాబాద్కి మెడికల్ హక్కు పేరు ఉంది, అక్కడే వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ నెల సమస్య ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 15% వరకు సిబ్బంది కొరత ఉంది. ఇదేమీ గమనించకుండా అసలు హైదరాబాద్ లాంటి ప్రాంతంలోనే మెడికల్ సిబ్బంది దొరకట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే మెడికల్ స్టాఫ్ కొరత ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ 16 కొత్తగా ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించడం, శంకుస్థాపన చేయడం, కనీసం వాటికి కావాల్సిన కనీస అవసరాలు 1.5% వర్క్ కూడా నెరవేర్చకపోవడం, భూసేకరణ లేదు,
సిబ్బంది నియామకం లేదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయలేదు, వైద్యులను నియమించలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేశారు, పేపర్లో యాడ్లు ఇచ్చారు, సీఎం గారు బటన్ నొక్కేశారు, మంత్రి గారు ప్రచారం చేశారు. ఇప్పుడు దాని విపరీతంగా సాక్షి లాంటి మీడియాలో వైరల్ అవుతుంది, మెడికల్ హబ్, మెడికల్ హబ్ ఎక్కడున్నాయి. సో అది జరుగుతుందన్నమాట. ఇది ఒక రకంగా మెడికల్ మాఫియా అనాల వద్దా, మెడికల్ పేరిట జరుగుతున్న మాఫియా, ప్రచారం మాఫియా. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.